మాట్లాడాలి. ఆచార్య గారు ఎజెండా ఏంటి? మీకు కొద్దిసేపటి క్రితమే టికెట్ డిక్లేర్ అయింది. కల్వకుర్తి ప్రజలకు ఏం చెప్పబోతున్నారో, ఏం చెప్పి ఓటు అడుగుతున్నారో చెప్పండి ప్లీజ్. కల్వకుర్తి ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి తామందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి సాంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యంలో నాలుగు పాదాలు, ఒకటి ప్రెస్, రెండవది పోలీసు వ్యవస్థ, మూడవది ప్రజలు, నాలుగవది ఏదైతే రాజకీయ నాయకులు, ప్రభుత్వం. ఇవాళ కొంత అన్ని అధమ స్థానానికి వెళ్ళిపోయినాయి. ప్రెస్ ఇవాళ బహిరంగంగా గెలిచిన అభ్యర్థి 5 సంవత్సరాలల్లా ఏమేమి సాధించిండో చెప్పుకునే అవకాశం ఇచ్చిర్రు. ప్రతిపక్ష పార్టీలు జరగనటువంటివి వాస్తవాలను చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది. ఎన్టీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి లైవ్ ప్రపంచమంతా చూస్తుంది. కల్వకుర్తిలో ఇది ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీల నాయకులు, కొంతమంది దీన్ని కల్వకుర్తికి చెడ్డ పేరు తెచ్చిరనేటువంటి భావన ఎప్పుడు కూడా రావద్దు. ఇక్కడ లొల్లి ఏ పార్టీ చేసినా అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. కాబట్టి దయచేసి ఇక్కడ 3-4 చాలా పార్టీలు కూడా ఉన్నారు, ఇక్కడ 3 పిలిచిరు. సమాజంలో బీఎస్పీ పార్టీ ఉంది, ఇంకా రేపు ఎవరెవరు వస్తారో ఏం తెలియదు, కానీ వచ్చినటువంటి వాళ్లకు వాస్తవాలని చెప్పే అవకాశము, అడిగే అవకాశము, వినే అవకాశం మీ అందరికి ఉంది. ఒక్క నిమిషం మీరందరూ వినండి. నేను ఎన్టీవీ యాంకర్ ని కూడా కోరుతున్నా, ప్రజలను కూడా ప్రశ్నలు వేస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళే మాట్లాడతారేమో, మేమేమో మమ్మల్ని చెప్పేది ఉండదు, చెప్పేదాన్ని డిస్టర్బ్ చేస్తే చాలని అందరు అనుకుంటున్నారు. డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యేది డిస్టర్బ్ చేసిన వాళ్ళే, ఎవరు ఏ పార్టీ చేసినా వాళ్ళే డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు, జైపాల్ యాదవ్ గారు మాజీ శాసనసభ్యులు, అయిపోయింది ఇక నోటిఫికేషన్, ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకా కూడా అన్నకు ఆశనే ఉంది. సరే సరే, ఇక ఈ వారం రోజుల కొరకు నాకు వచ్చిందే ఉంది, మా అన్న ఎమ్మెల్యే గారే అని అంట, జయపాలన్న గారు, గౌరవ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి ఉండని, ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని విషయాలు వినాలి, విన్నాక మీరు మాట్లాడదురు. సరే, నా అభిప్రాయం నేను చెప్పిన. మీరు చిరునవ్వులు చిందిస్తుంటే అసలే కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ బీజేపీ బంధం అని, అది చూసుకోండి ఒకసారి. ఇప్పుడు పార్టీల పరంగా ఏదున్నా మానవ సంబంధాలు అందరికీ ఉంటాయి, మానవ సంబంధాలే లేకపోతే మనుషులమే కాదు మనం. కాబట్టి ఒక విషయం, గౌరవ శాసనసభ్యులు అభివృద్ధి గురించి మాట్లాడారు. వీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు నాపైననే 3000తోటి గెలిచి 5 సంవత్సరాలు వీరు పరిపాలన కొనసాగించారు. వీరితో పాటే గత 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎన్నికయ్యాడు. బహుశా సంవత్సరము 2 సంవత్సరాలు అయింటది. ఆయన కూడా మొన్న 10 రోజుల కింద దాకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ప్రశ్నకు జవాబు వాళ్ళిద్దరే చెప్పారు. నేనేమో చేసినాని ఈయన అన్నాడు, ఏం కాలేదని ఆయన అన్నాడు. అంటే అండ్లనే ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమా, ఇండ్లనే ఉన్నాడు కాబట్టి ఈయన చెప్పింది నిజమా అని మీరే ఆలోచన చేయండి. అయితే ఇక్కడ కేఎల్ఐ మీద ఇది కేవలం ఇవ్వలేదో పుట్టుకొచ్చినటువంటి కేఎల్ఐ కాదు. ఇది 1991 కిష్టారెడ్డి గారు కల్వకుర్తికి వెళ్లి మహబూబ్నగర్ దాకా పాదయాత్ర చేసిండు. 90ల ఆయన చేస్తే 91ల ఆమన్గల్కి వెళ్లి 1000 ఎడ్ల బండ్లను కట్టుకొని పోయి కలెక్టరేట్ ను ముట్టడి చేసినాం. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ చరిత్ర 90ల అంకురార్పణ అయింది. 2023లో వీళ్ళు లొలి పెట్టుకుంటున్నారు, నాకు అభ్యంతరం లేదు.
ఆ పరంపర కొనసాగిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు మా ఉద్యమాలని చూసి ఒక మాట అన్నాడు, మీరు ఇంత పెద్ద ఎత్తున వారు నడిచి రావడము, మీరు ఎడ్ల బండ్లు కట్టుకు రావడం ఎందుకు, ఒక ఉత్తరము కేస్తే నేను కేఎల్ఐ చేస్తుంటే కదా అని స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాట ప్రెస్ ద్వారా అది ఉన్నది, నేను చూపిస్తా. అయితే ఆ తర్వాత ఆయననే స్వయాన ములచింతల పెళ్లికాడ ప్రారంభం చేసిండు. ప్రారంభం చేస్తే నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే ఆ ప్రభుత్వం పోయింది, ఆ పని కాలేదు. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పోయినరు, మళ్ళీ రెండోసారి అయినరు, మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు దెబ్బకు ఆయన పూర్తిగా వెళ్లిపోయిండు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చెప్తా, అంటే విషయం ఏంటంటే ములచింతల పల్లికాడ చేసినటువంటి దాన్ని మా మామ చేసిన తానని నేనెందుకు చేయాలని ఈయన వచ్చి సోమశిల కాడ చేసిడు. సోమశిల కాడ చేసి కొంత పనులు నాగం జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో పనులు ప్రారంభమైనాయి. ఆ ప్రభుత్వం కూడా పోయింది, రాజశేఖర రెడ్డి గారు వచ్చిర్రు. వాస్తవంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈ మూడు ప్రాజెక్టులకు సుమారుగా 70% పనులు పూర్తి చేసిండ్రు. 6 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయిండు. ఆ తర్వాత రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిర్రు. తెలంగాణ ఉద్యమంలో పనులు ఆగిపోయినాయి. అక్కడ ఆగిపోయినటువంటి పనులు 2014లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది. 3 సంవత్సరాలు 14 నుంచి 17 వరకు పనులు జరగలే, ఏడేసిన గొంగడ అన్నే ఉంటే నేను ఆ రోజు ఇదే శివాజీ గ్రౌండ్ల కిష్టారెడ్డి గారిని, సిపిఎం సిపిఐని, అన్ని పార్టీలని పిలిచి చలో ముఖ్యమంత్రులు ముట్టడి కార్యక్రమం శివాజీ చౌక్ మేము బయలుదేరినాం. హైదరాబాద్ చౌరస్తల రణరంగం అయింది, యుద్ధం అయింది, కుట్రగేడు దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఇదే నారాయణ రెడ్డి గారు లీడ్ చేస్తున్నాడు టిఆర్ఎస్ పార్టీని, ఆయన ఎమ్మెల్సీగా ఉండి నెక్స్ట్ డేనే కల్వకుర్తి తాలూకాలున్నటువంటి కార్యకర్తలు అందరినీ పిలిపించిండు. జయపాల్ యాదవ్ గారు ఓడిపోయి ఉన్నా కూడా ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, 14 మంది ఎమ్మెల్యేలు ఇదే గ్రౌండ్లా, ఇదే స్కూల్ గ్రౌండ్లా కేఎల్ఐని నిన్న జరిగినటువంటి యుద్ధానికి నెక్స్ట్ డేనే పెట్టి వీళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. 2017లో 1 సంవత్సరం కల్లా నాగిళ్ళ దాకా నీళ్లు తీసుకుపోతాం, ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి ఇదే నారాయణ రెడ్డి గారు ఆనాడు లీడ్ చేసి, ఆనాడు ఈయన కూడా వేదిక మీద ఉన్నారు. మీరు క్లిప్పింగ్ చూడండి, మీరు పేపర్లో చూడండి. 2017 నుంచి ఇవాళ 2023 అయింది. 2018లో గౌరవయుగా జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇవాళకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆనాడు ఏదైతే మన గుండాల దగ్గరికి నీళ్లు వచ్చినాయి, అప్పుడే, ఎప్పుడు, 2017లో గుండాలకెళ్లి 17, 18, 19, 20, 21, 22, 23 ఏడాగింది. చెరుకూరు దగ్గర వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుల యొక్క పొలం కాడ ఆగింది. నేను ఈ పొలంలోకి వెళ్ళి కాల్వ పోనియా, నాకు డబ్బులు తక్కువ వచ్చినామని కోర్టుకోయారు. అందరి దగ్గర ఇవ్వాలటి వరకు కూడా భూ సేకరణలో డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎప్పుడు ప్రాజెక్టు మొదలైంది, కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చినాయి, కానీ భూమి పోయినోనికి ఇప్పటి వరకు డబ్బులు రాలే. పోలపల్లి తీసుకుందాం. ఆ తర్వాత రైతులకు మధ్యన రాకపోతే నేను నా ప్రయత్నం చేసిన, నారాయణ రెడ్డి గారు అప్పుడు టిఆర్ఎస్ నుండి ఆయన ప్రయత్నం చేసిండు, కొంత ఈయన కూడా ప్రయత్నం చేస్తే కొద్ది మందికి వచ్చినాయి. ఇవ్వాలటి వరకు భూ నిర్వాసితులకు ఇచ్చే 6-7 లక్షల రూపాయలు కూడా ఇలా కోట్లకు ఎదిగిపోయినటువంటి రేట్లు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా రాలే. వీళ్ళు ఇవాళ మెయిన్ కాల్వ గురించి మాట్లాడుతున్నారు, సైడ్ కాల్వల సంగతి ఏంది? ఇవాళ గుండాల కాడికే వచ్చిన నీళ్లు గుట్టుకుమని ఎనికి కోతున్నాయి.
ఎందుకు ఓతలేవు నాగిల దాకా? 5 సంవత్సరాలల్లో ఒక్క జారెడంత పొడుగులో నువ్వు నీళ్లు తీసుకుపోయినావా? దీనికి నువ్వు జవాబు చెప్పు. వల్ల నారాయణ రెడ్డి గారు అన్నాడా అది నిజమా కాదా? ఆయన నిజం చెప్పాడు, ఎందుకంటే ఆయన ఎంబడి ఉన్నాడు కాబట్టి. ఒక క్వశ్చన్ అడగొచ్చండి మిమ్మల్ని. ఆయన ఒక్క క్వశ్చన్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి మీద మీ ఇష్యూ అంతా, మీరు ఇప్పటి వరకు చెప్పిన చరిత్ర, ముందు మీ ఎజెండా. నేను పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పలే. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా 25 ఏళ్ళైనా మాకు ఒక్క చుక్క నీళ్ళు రావు. నేను అదే చెప్తున్నా, మాకు వచ్చేది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. నేను అదే చెప్తున్నాను, మిమ్మల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కృష్ణా జలాలలో తెలంగాణ వాటా గనక ఇన్ టైమ్ లో తేలిస్తే ఈ ఇష్యూ ఉండేదా చెప్పాలి మీరు. వెరీ గుడ్. ఇప్పుడు కృష్ణా జలాల వాట తెలివందే గుండూరు దాకా వచ్చినా లేదు? ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ట్రిబ్యునల్ 2 వేశారు. నేను ఒక మాట, ఎన్నికల సందర్భంలో ట్రిబ్యునల్ 2 వేసింది ఎందుకంటే ట్రిబ్యునల్ వేయకుండా చేసిందే ముఖ్యమంత్రి. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు 3 సార్లు మీటింగ్ పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రి వచ్చిండు, ఆంధ్ర అయితే ఇరిగేషన్ మినిస్టర్ వచ్చిండు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే. 2 సార్లు రాలే, మీదకెళ్ళిన సుప్రీంకోర్టులో కేసేసిండు. కేంద్ర ప్రభుత్వం కిందికి దిగొచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కోర్టుల కేసు తీసేసిన తర్వాత ఇవాళ కోర్టు క్లియరెన్స్ ఇచ్చినాక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినాం. నేను అడుగుతున్నది నేను ఇది ఒక్కటే కాదండి, ఇప్పుడు ఇది ఒక్కటే కాదు. మీరు అన్నట్టు పబ్లిక్ దగ్గరికి వెళ్దామని అంటున్నాను. నేను ఒక్కటి చెప్తున్నా, 5 సంవత్సరాలు వీరు ఎమ్మెల్యే ఉన్నాడు, వారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇద్దరు కలిసి ఒకటే పార్టీ ఉన్నారు. 10 ఏళ్ల దాకా ఆయన టిఆర్ఎస్ పార్టీలు ఉండి అభివృద్ధి జరగలేదు, నేను వెళ్ళిపోతున్నాను చెప్పడం ఎంతవరకు సమంజసం? నేను చెప్తాను. ఇప్పుడు నీకు టికెట్ రాలేదని పార్టీస్ పెట్టిపోయినవా? లేకపోతే అభివృద్ధి జరగలేదని పార్టీస్ పెట్టిపోయినవా? ప్రజలకు చెప్పు ఒకటి. రెండవది నా ప్రశ్న, సార్ నా ప్రశ్న, మీకు 5 సంవత్సరాల కాలం ఇస్తే మీకు ఏ పార్టీకి వెళ్ళి వచ్చింది? టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మీరు గెలిచి ఈ ఐదు సంవత్సరాలు మీకు టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఇచ్చింది. నేను వీళ్ళిద్దరిని అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజన్న వీళ్ళు ధర్నా చేసిరా, తుందంలోకి వచ్చిరా? 2009లో వీరు ఎమ్మెల్యే 14 టైం అయిపోయినాక ఎవరికి దొరకకుండా తిరిగింది సార్? మీరు అడగండి సార్. నేను అబద్దం చెప్తే అడగండి సార్ వీళ్ళని. ఇప్పుడు రాజేందర్ ఉన్నాడు, సదానందం ఉన్నాడు సార్. ఇప్పుడు వాళ్ళ లోపాలు ఎత్తి చూపడం కాదు, ఎమ్మెల్యే అయింది 5 సంవత్సరాలు, ఆయన పని చేశాడా లేదా, కల్వకుర్తి సహాయం జరిగిందా? పని కాలేదని ఆయనే చెప్పాడు కదా, చెప్పాడు. మీ ఉద్దేశం కూడా అదేనా? పని ప్రభుత్వంకెళ్ళి ల్యాండ్ మార్క్ ఏదైతే మీరు అన్నారో, ఎస్, ఈయన ల్యాండ్ మార్క్ 0. ఎస్, మీరేం చేయబోతున్నారు చెప్పండి ప్రజలకు. ఇప్పుడు మనము మాకు వాస్తవంగా సార్ కల్వకుర్తికి ఆర్డీఓ సెంటర్ లేకుండే, మేము ఇక్కడ కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో నెల రోజులు దీక్ష చేస్తే వీళ్ళిద్దరు ఒక్క గంట సేపు రాలేదు సార్. ఇప్పుడు సార్ అభివృద్ధి గురించి ఆచార్య మాట్లాడేది. తెలంగాణ ఉద్యమం జరిగి 9 ఏళ్ళు అయిపోయింది, 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మనం దాని గురించి కన్నా సమస్యల మీద ప్రస్తావిద్దాం, సమస్యల మీద ఏ విధంగా ఫైట్ చేయాలి మీరేం